మదనపల్లిలో ఇప్పుడు సిఐడి చీఫ్ ఉన్నారు, అట్లాగే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా కూడా ఇప్పుడు మదనపల్లి కార్యాలయానికి వెళ్ళారు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక రెండు విజువల్స్ ఉంటాయి, ఆ రెండు విజువల్స్ చూస్తే ఒక్కసారిగా ప్రజలకి చాలా ఆశ్చర్యం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ రెండు విజువల్స్ ఉంటాయి, ఆ రెండు విజువల్స్ ప్లే చేయండి. వీళ్ళు ఎవరైతే ఆఫీసర్స్ వెళ్ళి ఏం జరిగింది, ఎవరైనా వాటికి సంబంధించినటువంటి బాధితులు వచ్చి తెలియచేయండి అని చెప్పేటువంటి ప్రయత్నం ఆ విజువల్స్ చూస్తే నాకేమనిపించిందంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో, ఆ రకమైనటువంటి సినిమా లైన్లో టిక్కెట్ల కోసం అలా వచ్చినట్లుగా కంప్లైంట్ కాపీలు ఎత్తుకొని వచ్చారు బాధితులు. వాళ్ళందరూ బాధితులండి, వాళ్ళందరూ బాధితులు. ఎక్కడికి వచ్చారు? కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. వాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పడానికి, వాళ్ళ సంబంధించి సమస్యలు కాదు, వాళ్ళని ఏ రకంగా వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నారు, వాళ్ళ భూములు చూడండి, అందరి చేతుల్లో ఒక కంప్లైంట్, వాళ్ళ భూములు ఎలా లాగేసుకున్నారు, వాళ్ళ భూములు ఎలా దోచుకున్నారని చెప్పడం కోసం అంతమంది వచ్చారండి. ఇంకెంతకంటే సిగ్గుపడాల్సినటువంటి అంశం ఏమైనా ఉందండి? క్రైమ్ రేట్ ఎక్కడ జరిగిందో ఇది చూసిన తర్వాత అర్థమైంది కదా. సినిమాకి జనంగా అట్లా క్యూలో నుంచొని జనం ఉండేటువంటి పరిస్థితి, నేను ఏందైతే ఈ సినిమా విజువల్ అనుకున్నా, తర్వాత చూస్తే దాంట్లో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ ఇందుకు వస్తే ఇంతమంది వస్తారు ఊహించలేదట. అందుకని వాళ్ళందరూ టోకెన్ సిస్టమ్ పెట్టారంట. టోకెన్ సిస్టమ్ పెట్టి క్యూలో నిలబెడితే అలా క్యూలో నుంచున్నారు. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఏంటని అంటే, సార్ మాది 2 ఎకరాలండి, మమ్మల్ని బెదిరించి లాగిన్ చేసుకున్నారండి, సంతకాలు పెట్టించుకున్నారండి, మాకు డబ్బులు కూడా ఇవ్వలేదండి. లేదండి, ఇది కొన్ని 2 ఎకరాలు ఎవరు చేశారమ్మంటే కబ్జా మాధవరెడ్డి. ఎవరు చేపించారమ్మా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అండి, వాళ్ళ తమ్ముడండి, లేదా వాళ్ళ మనుషులండి, వాళ్ళ అనుయాయులండి. ఇదే ఆ దుర్మార్గం. ఇంతకంటే నీచం, ఇంతకంటే పాపం ఏమైనా ఉంటుందా? అంతమంది భూములు, అంతమంది వాటిని అన్యాయంగా లాగేసుకుంటారా, ఆక్రమించుకుంటారా, కబ్జా చేస్తారా? వాళ్ళు ఇంకా మళ్ళీ పెద్ద మనుషులని పెద్ద రకమైన మాటలు మాట్లాడతారు, కొద్దిగానే బుద్ధి ఉండొద్దు? అసలు అంతమంది బాధితులు ఒక ఒక కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అంతమంది చెబుతున్నారంటే నిజంగా అసలు సిగ్గుపడాల్సిన అంశం. ఆ కింద వెహికల్ అది గేట్లు ఉండే చూసారా, అది పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి రోడ్డు అయితే ఆ రోడ్డు గేట్లు పెట్టేసి ఎవరు రాకుండా ఆపేశారంట. వాళ్ళు ఒక్కరే వెళ్ళటానికి ఉండేదండి, ఇంకెవరు రావడం లేదంట ఆ గేట్లోకి. అందుకని ఇప్పుడు మరలా నిన్న రాయల కిరణ్ గొడవ చేస్తే మొత్తానికి అవి పగల కొట్టి ఓపెన్ చేశారు. ఏంటి అసలు ఇది? భారతదేశంలో ఉన్నావా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావా? ఎటువంటి సామ్రాజ్యాన్ని నడిపారు, ఎటువంటి పరిస్థితులు నడిపారు? అంతమంది బాధితులు వచ్చి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి కంప్లైంట్లు ఇవ్వడానికి వచ్చారంటే నిజంగా కొన్ని వేల మంది వచ్చారండి. అసలు సిగ్గుతో తలదించుకోవాలండి, మొత్తం మీడియా కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఒకసారి ఆ మిథున్ రెడ్డి మాట్లాడి బయట ఉంది వేయండి. రికార్డులు తారుమారు చేసేదానికి ఘటన జరిగిందని చెప్పి నేను ఒకటే అడుగుతానండి, మా అఫిడవిట్లో ఉండే ప్రాపర్టీస్ కానీ ఇంకటి కానీ ఏదైనా కానీ ఎంఆర్ ఆఫీస్లో ఉంటాయి, కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి, సిసిఎల్ఏలో కూడా ఇవన్నీ రికార్డ్స్ ఉంటాయి. నన్ను అడిగితే నేనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా పేరు ప్రతిష్టలు భంగం కలగాలని చెప్పే విధంగా ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఆరోపణలు కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు, ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేసి న్యాయంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. తిరుపతి స్థానికంగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర ఆయన పొంగునూరులో ఉంటాడు, ఆయన ఇక్కడ ఇల్లు ఉంది ఆయనకి. ఓ బంగ్లాకి ఆయన ఆ స్థలంలో, ప్రభుత్వ స్థలంలో, మఠం స్థలంలో మున్సిపాల్ నిధులు 85 లక్షలతో ఒక రోడ్డు వేయించుకున్నాడు. ఆ రోడ్డు ఎక్కడికి? 18వ వార్డు 19వ వార్డు, అంటే మారుతి నగర్ నుంచి రాయల నగర్, రాయల నగర్నుంచి మారుతి దగ్గరికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. తిరుకో 2 కిలోమీటర్లు వెళ్ళాలని చెప్పి అప్పుడు జీవో పెట్టి ఆ రోడ్డుని వేయించుకోరు. వేసిన రోడ్డు నుంచి ఒక్కరోజు కూడా ఓపెన్ చేయలేదు, దాన్ని క్లోజ్ చేసుకొని ఈయనకి ఈయన కార్ పార్కింగ్, ఈయన ఆఫీస్ కార్ పార్కింగ్ ఆయన ఇంటి వాసుకు వాడుకుంటున్నాడు. ప్రజలకి ఇప్పటికిప్పుడు ఆ రోడ్డు యాక్సెస్ దారి ఇవ్వండి, ఆ రోడ్డు ద్వారా చాలామంది 2 వార్డులు ప్రజలు వాడుకుంటారు రోడ్డు అని చెప్పి యాక్సెస్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కోర్టుకి గౌరవించే 2 గ్రామాల్లో చాలా అరాచకాలతో సర్పంచ్ అక్కలప్ప గారు ఒక 40-50 వరకు ఫ్లాట్లు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలతో అమ్ముకుంటూ ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నదంటే కబ్జాకు నేను ఒక విలేకరి అంటూ పెద్దిరెడ్డి గారి పిఏ గారు చెప్పుకుంటూ
రెవెన్యూ వాళ్ళను, పోలీసు వాళ్ళను అందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని చాలా అరాచకాలు చేసినాడు. పెద్దలందరూ మీరు పరిగణన తీసుకొని నేను ఇట్లాంటి చెబుతామంటే పాపం ఆయన డిఫమేషన్ సూట్ వేస్తానంటాడు. ఎవరు? మిథున్ రెడ్డి గారు. మిథున్ రెడ్డి గారు, మీరు నిజంగా తప్పు చేయకపోతే, మీరు తప్పు చేయకపోతే, మీరు స్వచ్ఛందంగా ఇవాళ అక్కడ ఎవరైతే బాధితులు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు కదా, ఎవరు తప్పు చేశారని అడగండి పోయి. మీరు తప్పే ఉంది నిజంగా. మంత్రి మీద లేదా పెద్దిరెడ్డి మీద వచ్చి కంప్లైంట్లు ఇస్తారా? తప్పు జరగకపోతే వాళ్ళు మాకు అన్యాయం చేశారని ఎవరైనా కామన్ మ్యాన్ వస్తారా? అంత ధైర్యం చేయగలుగుతారా? అంత సాహసం చేయగలుగుతారా? ఒక కామన్ మ్యాన్, ఒక చిన్న రైతు అంత సాహసం చేస్తాడా? వాళ్ళకి ఎంత అన్యాయం జరిగితే, వాళ్ళ ఆస్తులు ఎంత పోతే పాపం వాళ్ళు వచ్చి ఈరోజు అంత ఆవేదన వ్యక్తం చేస్తారు? సరే, ఇందుట్లో కొన్ని అవాస్తవాలు ఉండొచ్చు, కొన్ని వాస్తవాలు ఉండొచ్చు. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి వస్తున్న ఎలిగేషన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. దానికి ప్రజల తరపు నిలబడి మీడియా పోరాడాల్సిందే. అది మీడియా బాధ్యత. సరే, కొంతమంది వెయ్యరు, అది వాళ్ళ ఇష్టం. మనం అయితే ఖచ్చితంగా ప్రజల పక్షాన, వాళ్ళ పక్షాన నిలబడాల్సిందే, వేయాల్సిందే. దానికి డిఫమేషన్ వేస్తాం, దానికి చంపేస్తాం, పొడిచేస్తాం అంటే కానీ ఇండికన ఏం చేస్తారు? అంతకంటే అంత ఇదే పని అయిపోయింది. ఇదే బెదిరించడాలు, ఇదే భయపెట్టాలి. ఏంటో ఈ అరాచకం. మోహన్, మోహన్ గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ఈరోజు సిసోడియా స్వయంగా రంగంలో దిగాడు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా ఆయనే వచ్చి మొత్తం కంప్లైంట్లు తీసుకుంటున్నారు, సిఏడి చీఫ్ వచ్చి ఆయన కంప్లైంట్లు తీసుకుంటున్నారు. అసలు ఏందా ఆ జనం? ఏంది ఆ కంప్లైంట్లు ఇవ్వటానికి ఆ వందల వందల మంది రావటం? ఏంటి, ఏంది అసలు? సార్, ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం తర్వాత విస్తుపోయే నిజాలన్నీ ఒక్కొక్కటి ఒక్కోటి వెలుగులోకి వస్తుందని చెప్పుకోవచ్చు సార్. ఏదైతే గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆయన అనుచరులు చేసిన భూ కబ్జాలు, భూ తగాదాల్లో సెటిల్మెంట్లతో కూడా ముందు నుంచే కూడా మహానీస్ చెప్తూనే వస్తుంది, సెటిల్మెంట్లు జరిగాయి, భూ కబ్జాలు జరిగాయని. అదే తరహాలో ఇవాళ బాధితులు వచ్చినటువంటి బాధితులు చూస్తే ఇంతమంది భూములు కోల్పోయారనే స్థాయిలో కూడా మనం చూసాం సార్. విజువల్స్ కూడా దాదాపు 100 వేలుగా కూడా తరలిస్తున్నారు. పీలేరు, తంబళ్ళపల్లి, మదనపల్లికి సంబంధించినటువంటి 4 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మా భూములు కూడా కబ్జా చేస్తారు, దాన్ని మాకు విముక్తి కల్పించిందని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ఏపీ రాష్ట్ర ఏదైతే రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియాకి కంప్లైంట్ల రూపంలో కూడా ఇచ్చేందుకు కూడా వచ్చారు. ఏదైతే ఇవాళ ఉదయం మదనపల్లికి చేరుకున్నటువంటి సిసోడియా కూడా ఎవరైనా భూములు కోల్పోయిన రైతులు ఉంటే ఏదైనా లిఖితపూర్వకంగా కూడా తనకు ఇస్తే కూడా దానిపైన విచారణ చేపడతామని చెప్పిన వెంటనే సాయంత్రం 4 గంటలకంత వేల సంఖ్యలో ఆ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులు, నష్టపోయిన భూములు కోల్పోయిన రైతులు ఒక్కొక్కరుగా కూడా వచ్చి క్యూలైన నిలిచిపోవడంతో ఒక్కసారిగా పోలీసులు, అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇంతమంది బాధితులు ఉన్నారని చెప్పి వారే విస్తుపోయిన పరిస్థితి. దీంతో చేసేది ఏం లేక వచ్చినట్టు వారికి టోకన్లు జారీ చేశారు సార్. టోకన్లు జారీ చేసి 4 క్యూలైన్లు నిలబెట్టి ఆ 4 క్యూలైన్లో కూడా ఎవరైతే లోపల విచారణ చేపట్టేటువంటి సిసోడి, అదేవిధంగా సబ్ కలెక్టర్, కొత్త సబ్ కలెక్టర్ జాయిన్ అయినటువంటి వ్యక్తి కూడా అక్కడ మొత్తం ఆ అర్జీలని స్వీకరించి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోపక్క మొన్న జరిగినటువంటి ఆ ఘటనలో కూడా దాదాపు 2400 ఫైళ్లు కూడా ఆ రూమ్లో ఉన్నింది. ఆ రూమ్లో 2400 ఫైళ్లు ఉన్న రూము అగ్ని ప్రమాదం సంభవిస్తే 700 ఫైళ్లు మాత్రమే మిగిలింది. మిగతా ఫైళ్ళన్నీ కూడా మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ మిగిలిన 700 ఫైల్స్ అన్నీ కూడా అక్కడ నుండి అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కూడా తరలించారు. మొత్తం 10 టీములుగా కూడా ఏర్పడి ఆ టీములందరూ కూడా ఒక్కొక్క డిఎస్పీ స్థాయి అధికారితో కూడా విచారణ వేగవంతం చేశారు. మరోపక్క 11 ఏదైతే మదనపల్లి సెక్టర్కి సంబంధించినటువంటి 11 తహసీల్దార్ ఆఫీసుల్లో కూడా విచారణ రాత్రి 11:12 కూడా విచారణ సాగిస్తున్నారు. ఈ 22A సంబంధించినటువంటి భూముల రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్కి తరలిస్తున్న పరిస్థితి అయితే సార్. అయితే ఇదే తరహాలో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఇదే స్కాములు జరిగిన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఇదే తరహాలో కూడా ఎంక్వైరీలు అయితే జరుగుతుంది అని చెప్పి ఒక టాక్ అయితే వినపడుతుంది సార్. అయితే ఉదయం నుండి కూడా సిసోడియా పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలు వింటున్నారు సార్. ఏదైతే చూసాము, అదేవిధంగా కాసేపటి క్రితం మిథున్ రెడ్డి కూడా మాట్లాడుతూ అనవసరంగా మా పైన కామెంట్ చేసి డెఫర్మేషన్ సూట్ వేస్తారని చెప్పారు. అయితే ఇప్పటికే దాదాపు 142 ఆస్తులు ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలక్షన్ టైంలో పొందుపరిచినటువంటి అఫిడవిట్లో చూపినటువంటి 142 ఆస్తుల వివరాలు లెక్కాలని మొత్తం కూడా నేను హైకోర్టు ద్వారా కూడా సమర్పిస్తాను, ఆయనపై అర్హత వేటేయాలని చెప్పి ఒక కేసు కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ కేసును కూడా పూర్తి స్థాయిలో విచారణకు స్వీకరించిందని చెప్పుకోవచ్చు హైకోర్టు. దానికి సంబంధించినటువంటి 142 దస్తాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను ఆ ఆధారాలతో కూడా సమర్పిస్తాను. ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆయన సతీమణి, వాళ్ళ కుటుంబ వారసుల పైన ఆస్తులన్నీ ఉన్నాయి, దాన్ని వేసి కూడా ఆయన పైన
ఎమ్మెల్యేగా అనర్హత వేటు కూడా వేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తే ఈ నేపథ్యంలో ఇవాళ వచ్చినటువంటి ప్రజలు చూస్తుంటే దాదాపు అక్కడ ఒక 4 గంటలకు ప్రారంభమైన క్యూ లైన్ వర్షం పడుతున్నా కూడా సైడ్కు వెళ్లకుండా వర్షంలోనే నిలబడి ఆయనకు వచ్చినటువంటి ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది సార్. మరోపక్క సిఐడి చీఫ్ ఎవరైతే రవిశంకర్ అయ్యర్ ఉన్నారో ఆయన పక్క విచారణ చేపట్టారు. ఏదైతే ఘటన జరిగిన రోజు అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది, పోలీస్ అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐడి అధికారులందరినీ పిలిపించుకొని కూడా ఎందుకు ఆలస్యంగా ఫైర్ సిబ్బంది స్పందించాల్సి వచ్చింది, అదేవిధంగా ఎందుకు ఆ పోలీస్ సిఐలు కూడా ఆలస్యంగా స్పందించాల్సి వచ్చింది అనే పైన కూడా విచారణ చేపట్టారు. తీగలేకపోతే డొంక మొత్తం కదిలినట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరైతే మాధవ్ పెద్దరెడ్డికి సంబంధించినటువంటి కబ్జాదారులు